ప్రత్తిలో పురుగుల యాజమాన్యం. ప్రత్తి పంటలో లాభసాటి దిగుబడుల కోసం సస్యరక్షణ తప్పనిసరి. పంట తొలి దశ నుండి పురుగులు సోకి నష్టం కలిగిస్తాయి. పంట దశను బట్టి వాటి తీవ్రత, అవి చేసే నష్టం మారుతుంది. అందువల్ల రైతులు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో సకాలంలో సరైన సస్యరక్షణ చర్యలు తీసుకుంటూ వాటిని అదుపు చేయాలి. అశ్రద్ధ చేస్తే దిగుబడులు బాగా తగ్గుతాయి. పాము పొడ పురుగు. ప్రతి మొక్కలు మొలచిన కొద్ది రోజులకే మొదటగా విచ్చుకున్న రెండు ఆకుల దశ నుంచి పాము పొడ పురుగు ప్రతి పైరును ఆశిస్తుంది. ఇది విదేశాల నుంచి దిగుమతయ్యింది. సాధారణంగా పంట తొలి దశలో కనిపించి పైరు ఎదిగే కొద్దీ తగ్గుతుంది. పిల్ల పురుగులు ఆకు పైపొర కణాల మధ్య సొరంగంలా చేసుకుంటూ పత్రహరితం తింటూ పోతాయి. దీనివల్ల ఆకుల మీద పాముల వలె తెల్లని వంకర టింకర మచ్చలేర్పడతాయి. పురుగు తాకిడి అధికంగా ఉంటే ఆకులు ఎండిపోతాయి. ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల ఈ పురుగును నియంత్రించవచ్చు. ప్రత్తి విత్తిన 60-70 రోజుల వరకు పేనుబంక, పచ్చదోమ, తామర పురుగుల వంటి రసం పీల్చు పురుగులు, ఆ తరువాత పూత పిందే కాయదశల్లో తెల్లదోమ, నల్లమచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు పురుగులు సోకి నష్టం కలిగిస్తాయి. రసం పీల్చు పురుగులు, పచ్చదోమ. ప్రతి పంటకు నష్టం కలిగించే రసం పీల్చు పురుగుల్లో పచ్చదోమ ముఖ్యమైంది. పంట తొలి దశలో 60 రోజుల వరకు ఇది ఎక్కువగా సోకుతుంది. లేత ఆకుపచ్చ పురుగులు ఆకు అడుగు భాగంలో వేగంగా పక్కలకు నడుస్తూ ఆకుల నుండి రసం పీలుస్తూ పాడుచేస్తాయి. ఫలితంగా ఆకు లేత పసుపు రంగుకు తిరిగి మొదట దోనెలాగా ముడుచుకుంటుంది. ఆ తరువాత ఆకు అంచులు ముదురు ఎరుపు రంగుకు తిరిగి క్రమేణా ఆకు మొత్తం ఎర్రబడి ఎండి రాలిపోతుంది. పురుగు తీవ్రత అధికంగా ఉంటే మొక్కల్లో పెరుగుదల తగ్గి మొక్కలు గిడచబారతాయి. మొగ్గలు ఏర్పడవు. ఫలితంగా నష్టం బాగా అధికమవుతుంది. పేనుబంక. పంట తొలి దశలో నష్టం కలిగించే మరో రసం పీల్చు పురుగు పేనుబంక. అయితే ఇటీవలి కాలంలో ఇది కాయలు ఏర్పడిన తర్వాత కూడా పంటలో కనిపిస్తూ ప్రభావం చూపిస్తోంది. దీని చిన్న పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి రసం పీలుస్తాయి. పేనుబంక మొదట చిగురాకులకు సోకి క్రమేణ మొక్క కింది భాగానికి వ్యాపిస్తుంది. పేనుబంక సోకిన మొక్కలు ముదురాకు పచ్చ రంగులో ఉంటాయి. ఆకులు అడుగువైపుకు దోనెలాగా ముడుచుకుంటాయి. ఇవి తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయి. దీనిమీద నల్లటి బూజు వ్యాపించి మొక్కంతా నల్ల కప్పు వేస్తుంది. పేను పిల్ల పురుగులు లేత పసుపు రంగులో ఉండి క్రమేపీ మెరిసే నల్లని పెద్ద పురుగులవుతాయి. వాటి సంఖ్య పెరగ్గానే కొన్ని రెక్కల పురుగులుగా మారి ఎగిరి వేరే చోటకు వెళ్లి కొత్త సంతతిని ఉత్పత్తి చేస్తాయి. తామర పురుగులు. పచ్చదోమ, పేనుబంక మాదిరిగా తామర పురుగులు ప్రతి పంటకు తొలి దశలో ఎక్కువగా సోకి నష్టం కలిగిస్తాయి. వాతావరణం పొడిగా ఉండే వర్షాభావ పరిస్థితుల్లో దీని ఉద్ధృతి తీవ్రంగా ఉంటుంది. పంటలో తొలి 60 రోజుల వరకు తామర పురుగు ఎక్కువగా సోకుతుంది. దీని తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి ఆకుల్ని గీకి రసం పీలుస్తాయి. ఫలితంగా ఆకు పైభాగం గోధుమ రంగులోకి, అడుగు భాగం వెండిలా మెరిసే చారలుగా మారి ఆకులు వంకర్లు తిరుగుతాయి. చివరకు ముడతలు పడి పెళుసుబారి ఎండిపోతాయి. పైగా తామర పురుగులు టొబాకో వైరస్ తెగులు పైరుకు వ్యాపించడానికి సహకరిస్తుంది. ఇవి పసుపు లేదా గోధుమ రంగులో సన్నగా 1 నుంచి 1.5 మిల్లీమీటర్ల పొడవుతో ఉంటాయి. పెద్ద పురుగులు మాత్రమే ఈకరెక్కలతో కనిపిస్తాయి. పేనుబంక సోకిన మొక్కలు పొలంలో 10 నుండి 20% ఆకుకు 2 పచ్చదోమలు, ఆకుకు 10 తల్లితామర పురుగులు ఉంటే వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పచ్చదోమను తట్టుకునే L604 శ్రీరామ, నరసింహ లాంటి రకాలు సాగు చేయాలి. కిలో విత్తనాలకు తగినంత జిగురు కలిపి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ లేదా 4 గ్రాముల థయోమిథాక్సామ్తో విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి చేసి విత్తడం వల్ల సుమారు 1 నెల రోజుల వరకు రసం పీల్చు పురుగులు పంటకు నష్టం చేయకుండా ఉంటాయి. 30-45 రోజుల్లో మోనోక్రోటోఫాస్ మరియు నీరు 1:4 నిష్పత్తిలో మరియు 60 రోజుల వయసులో ఇమిడాక్లోప్రిడ్ మరియు నీరు 1:20 నిష్పత్తిలో కలిపి ప్రతి మొక్క కాండానికి పైభాగాన 2 అంగుళాల మేర బ్రష్తో పూసి వీటిని అదుపులో పెట్టవచ్చు.
దీనినే కాండం మీద బొట్టు పెట్టడం లేదా కాండానికి మందు పోయడం అంటారు. ఈ విధానం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా పరిసరాలకు పర్యావరణానికి ఎటువంటి నష్టము జరగదు. చివరగా అవసరాన్ని బట్టి 1.6 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల మిథైల్ డెమెటాన్ లేదా 0.25 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.2 గ్రాముల ఎసిటామిప్రిడ్ లేదా 0.2 గ్రాముల థయోమిథాక్సామ్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ఫ్లోనికామిడ్ 0.3 గ్రాములు లేదా డైఫెన్థయూరాన్ 1.25 గ్రాముల్లో ఒకదానిని లీటరు నీటికి కలిపి మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. నల్ల మచ్చల పురుగు. ప్రతి పంటను నష్టం చేసే మరో పురుగు మచ్చల పురుగు. ఇది పంట తొలిదశలో కొమ్మల కాండంలోనికి చొచ్చుకుపోయి లోపలి పదార్థం తింటుంది. ఫలితంగా కొమ్మలు వడలి వాలిపోతాయి. అందుకే దీనిని తలనత్త అంటారు. ఈ పురుగు లార్వా మొగ్గలు, పిందెలు, కాయల్ని తొలచి నష్టం కలిగిస్తాయి. దీనివల్ల పూత గూడ రాలిపోతుంది. కాయలు ముదరకుండానే పగిలి గుడ్డి పత్తినిస్తాయి. కాయ నుంచి బయటకొచ్చిన విసర్జక పదార్థాన్ని గమనించడం ద్వారా కాయల్లో పురుగు ఉనికిని గమనించవచ్చు. లార్వా నలుపు రంగులో ఉండి పైభాగంలో తెల్లటి మచ్చలుంటాయి. తలనత్త పురుగు అదుపుకు 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ లేదా థయోడికార్బ్ 1.5 గ్రాముల్లో ఒకదానిని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ. పలు ప్రాంతాలలో ప్రతి పైరుకు తెల్లదోమ సమస్యగా మారింది. వర్షాపాతం తక్కువగా ఉండి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు తెల్లదోమ బాగా వృద్ధి చెందుతుంది. పంట మధ్యకాలంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీని తల్లి పిల్లపురుగులు ఆకుల అడుగు భాగాన చేరి విపరీతంగా రసాన్ని పీలుస్తాయి. తెల్లదోమ ప్రభావం వల్ల ఆకులు పసుపు రంగుకు మారి పాలిపోయినట్లు పొడమచ్చలు కనిపిస్తాయి. తరువాత ఆకులు పెళుసుబారి ఎండి రాలిపోతాయి. పురుగు తీవ్రత అధికంగా ఉన్నప్పుడు మొక్కలు పెరుగుదల లేక గిడసబారతాయి. పూత కాయా దశల్లో ఇది ఎక్కువగా సోకుతుంది. పేనుబంక మాదిరిగా తెల్లదోమలు కూడా తేనె వంటి పదార్థాన్ని విసర్జిస్తాయి. దీనివల్ల బూజు తెగులు వ్యాపించి దూదిని కూడా పాడు చేస్తుంది. తెల్లదోమ అదుపుకు దీనిని తట్టుకునే కాంచన LK861 లాంటి రకాలు సాగు చెయ్యాలి. దోమ తీవ్రత అధికంగా ఉంటే పసుపు రంగు డబ్బాలకు జిగురు పూసి పొలంలో ఉంచడం వల్ల అవి ఆకర్షింపబడి జిగురుకు అంటుకుంటాయి. పైరుకు తెల్లదోమ సోకినప్పుడు పైరిథ్రాయిడ్ మందుల వాడకం వెంటనే ఆపాలి. తెల్లదోమ నియంత్రణా చర్యల్లో భాగంగా 2 మిల్లీలీటర్లు ట్రైజోఫాస్ లేదా 2 మిల్లీలీటర్లు ప్రొఫెనోఫాస్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మిల్లీలీటర్లు లేదా డైఫెన్థయూరాన్ 1.25 గ్రాములు లేదా స్పైరోమెసిఫిన్ 1 మిల్లీలీటర్ ఒకదానిని 5 మిల్లీలీటర్ల వేప నూనెను లీటరు నీటికి కలిపి ఆకుల అడుగు భాగం తడిచేలా పిచికారీ చేయాలి. 5% వేపగింజల కషాయం లేదా 0.5% వేప నూనెను గానీ పిచికారీ చేయాలి. తెల్లదోమ ఎక్కువగా సోకే బెండ, వంగ, టమాటో, పొగాకు తదితర పంటల్ని పత్తి పంట సమీపంలో సాగు చేయరాదు. పిండి నల్లి. పిండి పురుగు కూడా ప్రతి పంట మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఇవి కండె ఆకారంలో ఉండి శరీరమంతా తెల్లని మైనంతో దట్టంగా కప్పబడి ఉంటాయి. పిండి పురుగులు ఆకులు కొమ్మల మీద కదలకుండా స్థిరంగా ఉంటాయి. లేత పసుపు రంగు పిల్లపురుగులు గాలి ద్వారా లేదా చీమల సహాయంతో ఒకచోట నుండి మరొకచోటకు వెళ్లడం జరుగుతుంది. పిండినల్లి తల్లి పిల్లపురుగులు ఆకుల అడుగు భాగాన కాండం కొమ్మలపైకి చేరి రసం పీలుస్తాయి. పురుగు సోకిన ఆకుల మీద ప్రత్యేకమైన ముడత ఏర్పడుతుంది. క్రమేణా ఆకులు పసుపు పచ్చగా మారి ఎండిపోతాయి. దీనినే నాగజముడు తెగులు అని కూడా పిలుస్తారు. ఇది సోకడం వల్ల మొక్కలు తెల్లటి బూజుతో కప్పబడినట్టు కనిపిస్తాయి. ఇవి తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయి. దీనిమీద నల్లని బూజు వ్యాపించి మొక్కంతా నల్ల కప్పు వేస్తుంది. పిండి నల్లిని తొలిదశలోనే గుర్తించి కాండానికి మందు పోయడం ద్వారా నివారించవచ్చు. 1 గ్రాం సబ్బు పొడి లేదా 1 మిల్లీలీటర్ థనువిట్ లేదా శాండోవిట్తో పాటు 3 మిల్లీలీటర్ల మిథైల్ ఫెరాథియాన్ లేదా 3 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా
3 గ్రాముల్లో ఎసిఫేట్లలో ఒకదానిని లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. పిండి పురుగు వల్ల ఎండిన మొక్కల్ని పీకి తగులబెట్టాలి. ఎర్రనల్లి. ప్రతి పంట చివరి దశలో ఎర్రనల్లి సోకుతుంది. ఇవి కంటికి కనిపించనంత పరిమాణంలో కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. చిన్న పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన ఉండి రసం పీలుస్తాయి. ఫలితంగా ఆకులు పసుపు రంగుకు మారి ఎర్రబడతాయి. ఆకుల పైనుంచి పొడలు పొడలుగా కనిపించే పరిస్థితిని బట్టి ఎర్రనల్లి ఉనికిని గుర్తించవచ్చు. ముదురాకుల మీద వీటి ప్రభావం గమనించవచ్చు. ప్రధానంగా నల్లి సోకడం వల్ల మొక్కల్లో పెరుగుదల క్షీణిస్తుంది. ఎర్రనల్లి నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా 5 మిల్లీలీటర్ల డైకోఫాల్ని లేదా ప్రొపార్గైట్ 2.5 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెసిఫిన్ 1 మిల్లీలీటరు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. శనగపచ్చ పురుగు. ప్రతి పంటకు మరో శాపంగా పరిణమించిన పురుగు శనగపచ్చ పురుగు. దీని పిల్ల పురుగులు ఆకుల మీద సన్నని రంధ్రాలు చేసి పత్రహరితం తింటాయి. 1-2 రోజుల్లో గూడలు పువ్వుల్లోకి చొచ్చుకుపోయి లోపలి భాగం తింటూ నష్టంచేస్తాయి. పురుగు సోకిన గూడలు విచ్చుకుని రాలిపోతాయి. పిల్ల పురుగులు ఎదిగిన తరువాత కాయలకు సోకుతాయి. తలభాగాన్ని కాయలోపలికి చొప్పించి కాయలను తొలుస్తూ మిగిలిన శరీరాన్ని కాయ బయట ఉంచడం దీని ప్రత్యేక లక్షణం. పొగాకు లద్దె పురుగు. శనగపచ్చ పురుగు మాదిరిగా పొగాకు లద్దె పురుగు వల్ల కూడా ప్రతి పంటకు నష్టం జరుగుతుంది. పొగాకు లద్దె పురుగు గుడ్ల నుంచి బయటకొచ్చిన చిన్న పురుగులు ఆకుల అడుగు భాగంలో గుంపులుగా చేరి ఆకుల పత్రహరితాన్ని గోకి తింటాయి. ఫలితంగా ఆకులు జల్లెడాకులుగా మారిపోతాయి. లార్వాలు పెరిగే కొద్దీ ఆకులు తింటూ ఈనెలు మిగిలేటట్లు చేస్తాయి. ఎదిగిన లార్వాలు పగలు భూమిలోని నెర్రెల్లోనూ ఆకుల కింద లేదా మట్టిపెళ్లల కింద దాగి ఉంటాయి. ఇవి రాత్రి సమయంలో పంటకు విపరీతంగా నష్టంచేస్తాయి. తీవ్రత పెరిగితే పూత మొగ్గలు పువ్వులు కాయలకు నష్టం జరుగుతుంది. తల్లిరెక్కల పురుగు ఆకుల అడుగు భాగాన 100 నుంచి 150 వరకు ఒక గుంపుగా గుడ్లు పెడుతుంది. గుడ్లను గోధుమ రంగు వెంట్రుకలతో కప్పివేస్తుంది. గుంపులుగా ఉన్న పిల్ల పురుగులు ఎదిగే కొద్దీ విడివిడిగా విడిపోయి పక్క మొక్కకు, బాగా ఎదిగిన తరువాత క్రమేపీ పొలమంతటా విస్తరించి నష్టంచేస్తాయి. బాగా ఎదిగిన గొంగళి పురుగులు నలుపు, ఆకుపచ్చ, పసుపు లేక గోధుమ రంగుల కలయికతో 1.5 అంగుళాల పొడవుతో నున్నటి శరీరాన్ని కలిగి ఉంటాయి. గులాబీ రంగు కాయతొలుచు పురుగు. గులాబీ రంగు కాయతొలుచు పురుగు కూడా ప్రతి పంటకు విపరీతంగా నష్టంచేస్తుంది. పురుగు ఎక్కువగా పంట చివరి దశలో సోకి నష్టంచేస్తుంది. దీనివల్ల జరిగే నష్టం పైకి కనపడదు. కాయలు పగిలినప్పుడే తెలుస్తుంది. ఎందువల్లంటే గుడ్ల నుంచి వెలువడిన వెంటనే చిన్న పురుగులు మొగ్గలకు, లేతకాయలకు కంటికి కనిపించనంతటి సన్నని రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించి తమ జీవితకాలం మొత్తం కాయల్లోనే గడుపుతాయి. లేతమొగ్గ దశలో సోకి ఎదిగే పువ్వుల్లోని పదార్థాలను తినడం వల్ల ఆకర్షణ పత్రాలు విప్పారకుండా ముడుచుకునే ఉంటాయి. వీటినే గ్రుడ్డిపూలు అంటారు. లేతకాయలకు సోకడం వల్ల అవి రాలిపోవడం లేదా కాయలు ఎదగక పగలక ఎండిపోయి గుడ్డికాయలుగా ఏర్పడడం జరుగుతుంది. పురుగు సోకడం వల్ల దూది తెగిపోవడమే కాకుండా రంగుమారి నాణ్యత దెబ్బతింటుంది. ప్రతి పంటను ఆశించే అన్ని రకాల పురుగుల అదుపుకు సమగ్ర సస్యరక్షణ విధానాలు ఆచరించాలి. సమగ్ర సస్యరక్షణ. పురుగుల నివారణకు పలు రకాల మందులు విచక్షణరహితంగా వాడుతున్నారు. వాస్తవంగా ఇన్ని మందులు, ఇంత పిచికారీ ఖర్చు అవసరమా? మనకు తెలియకుండానే మనమే పురుగు ఉధృతిని పెంచుతున్నామా అని ఒక్కసారి ఆలోచించాలి. కీటకాల ఉనికిని అదుపులో ఉంచడానికి శుభ్రమైన వ్యవసాయ పద్ధతులు పాటించాలి. పంట మార్పిడిని తప్పనిసరిగా పాటించాలి. వేసవిలో భూమిని బాగా లోతు దుక్కి చెయ్యాలి. దీంతో భూమిలో నిద్రావస్థలో ఉన్న పురుగులు బయటపడి పక్షులచే తినబడతాయి. పురుగు ఉధృతిని బట్టి మాత్రమే పురుగుమందును సరైన మోతాదులో వాడాలి. దీపపు ఎరలు. రైతులు పొలంలో కూడా దీపపు ఎరలు అమర్చి దానికి ఆకర్షింపబడే పురుగుల సంఖ్యను బట్టి వివిధ రకాలైన పురుగులు ఎంతవరకు నష్టం కలుగజేస్తాయో విశ్లేషించి ఆ సమాచారం ఆధారంగా మాత్రమే అవసరమైతేనే నిపుణుల సూచనల ప్రకారం పురుగుమందులు వాడాలి. విచక్షణని పాటించకపోతే పురుగులు నాశనం కాకపోగా
మిత్ర పురుగులైన సాలీళ్లు, కందిరీగలు, అక్షింతల పురుగులు, అల్లికరెక్కల పురుగులు అంతరించిపోయే ప్రమాదముంది. హానికారకమైన కీటకాలు బాగా వృద్ధి చెందుతాయి కూడా. కాయతొలుచు పురుగు నియంత్రణ కోసం ప్రతి రైతులు పొలంలో 10% పూతకు నష్టం వాటిల్లినప్పుడు, మొక్కకు ఒక పచ్చపురుగు గ్రుడ్డు లేదా లార్వా ఉన్నప్పుడు, 10 మొక్కలకు ఒక లద్దె పురుగు గ్రుడ్డ సముదాయాన్ని గమనించినప్పుడు, 10% గులాబీ రంగు పురుగు ఆశించిన గ్రుడ్డి పూలను గుర్తించినప్పుడు వెంటనే నివారణా చర్యలు చేపట్టాలి. కాయతొలుచు పురుగుల అదుపుకు చేపట్టే సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా 2 ప్రతివరుసల మధ్య 1 లేక 2 వరుసల అలసంద, సోయాచిక్కుడు, పెసర, మినుము పంటల్ని అంతరపంటలుగా వేయాలి. చేను చుట్టూ 4 వరుసల జొన్న లేదా మొక్కజొన్నల్ని కంచెపంటలుగా వేయాలి. ప్రత్తిలో అక్కడక్కడా ఎకరాకు 20 ఆముదపు మొక్కలు నాటాలి. పొగాకు లద్దె పురుగులు, తల్లిరెక్కల పురుగులు పొగాకు పంట కంటే ఆముదం మొక్కల చేత ఎక్కువగా ఆకర్షింపబడి గుంపులు గుంపులుగా గ్రుడ్లు పెడతాయి. గ్రుడ్లను గమనించి ఏరి నాశనం చెయ్యాలి. శనగపచ్చ పురుగును ఆకర్షించడానికి ఎకరాకు 100 పసుపురంగు పూలు పూచే బంతి మొక్కలు పెట్టి మొగ్గలు, పూలలో ఉన్న శనగపచ్చ పురుగు లార్వాల్ని ఏరివేయాలి. లద్దె పురుగు వలసను నియంత్రించడానికి చేను చుట్టూ అడుగులోతున చాలు తీసి ఫాలిడాల్ లేక లిండేన్ పొడిమందు చల్లుకోవాలి. పురుగుల ఉనికి, ఉధృతి అంచనా వేయడానికి ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు పెట్టాలి. ప్రతి బుట్టలో కొన్ని రోజులు వరుసగా రోజుకు 10 శనగపచ్చపురుగులు, 20 పొగాకు లద్దె పురుగులు, 15 మచ్చల పురుగులు, 8 గులాబీరంగు పురుగులు పడ్డట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లేకపోతే అవసరం లేదు. విత్తిన 90 నుంచి 100 రోజుల మధ్యకాలంలో మొక్కల తలలు త్రుంచాలి. పురుగుగుడ్లు మొదటి దశ పిల్ల పురుగుల నియంత్రణకు 5% వేపగింజల కషాయం పిచికారీ చెయ్యాలి. 200 లీటర్ల నీటిలో 24 గంటల పాటు 10 కిలోల వేపగింజల పొడిని నానబెట్టి వడపోయగా వచ్చిన ద్రావణమే 5% వేపగింజల కషాయం. అక్టోబర్ నవంబర్లలో శనగపచ్చ పురుగు సోకితే ఎకరాకు 200 లార్వాలకు సమానమైన పచ్చపురుగు వైరస్ ద్రావణం, లద్దె పురుగు సోకితే 200 LE లద్దె పురుగు వైరస్ ద్రావణానికి కిలో బెల్లం, 100 మిల్లీలీటర్ల శాండోవిట్ లేదా 50 గ్రాముల రాబిన్ బ్లూ పౌడర్ కలిపి సాయంత్రం వేళ్లలో పిచికారీ చేయాలి. ఎకరాకు 400 గ్రాములు లేదా 400 మిల్లీలీటర్ల బ్యాక్టీరియా సంబంధిత మందులు పిచికారీ చెయ్యాలి. పురుగుల్ని తినే పక్షులు వాలడానికి వీలుగా ఎకరానికి 15 నుండి 20 పంగళకర్రలను పెట్టాలి. పురుగుల నష్ట పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసుఫేట్ 1.5 గ్రాములు లేదా ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1.5 గ్రాముల్లో ఒకదానిని లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పచ్చపురుగు గ్రుడ్లు ఎక్కువగా ఉంటే ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ఒకే మందు ఎక్కువసార్లు పిచికారీ చేయకుండా మందులు మార్చి వాడుకోవాలి. పొలంలో పచ్చపురుగు తీవ్రత ఎక్కువగా ఉంటే 3వ దశ దాటిన పచ్చపురుగుల్ని చేతితో ఏరి నాశనం చెయ్యాలి. ఆ తరువాత లీటర్ నీటికి ఇండాక్సాకార్బ్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదా ఫ్లూబెండియామైడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చెయ్యాలి. పొగాకు లద్దె పురుగులు పగలంతా నేల నెర్రలు, చెత్త కింద దాగి ఉంటాయి. కాబట్టి పురుగుమందుల పిచికారీ అంతగా ఫలితమివ్వదు. అందువల్ల విషపు ఎరను ఉపయోగించాలి. దీనికోసం ఎకరాకు 10 కిలోల తవుడులో 2 కిలోల బెల్లం, 500 మిల్లీలీటర్లు క్లోరిపైరిఫాస్ లేదా 300 గ్రాముల థయోడికార్బ్ కలిపి దానికి కావలసినంత నీటిని జోడించి చిన్న చిన్న ముద్దలు చేయాలి. వీటిని సాయం సమయంలో చేలో సమానంగా చల్లాలి. పెద్ద గొంగళి పురుగులు విషపు ఎరకు ఆకర్షింపబడి తిని చనిపోతాయి. పురుగు ఉధృతి తీవ్రంగా ఉంటే అవసరం మేరకు థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా లుఫెన్యూరాన్ 1.5 మిల్లీలీటర్లు లేదా నోవాల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదా ఫ్లూబెండియామైడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లలో ఒకదానిని
లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పురుగుమందుల విష ప్రభావం పెంచడానికి నువ్వుల నూనెను క్లోరిపైరిఫాస్ లేదా ఫెనవల్ రేట్ లేదా సైపర్మెత్రిన్ మందులతో 1:4 నిష్పత్తిలో కలిపి పిచికారీ చేయాలి. ట్రైకోగ్రామా మిత్రజీవులను ఎకరాకు 100,000 పురుగుల వంతున 50 నుంచి 60 రోజుల మధ్య పొలంలో వదలాలి. దీనికిగాను ప్రతి ఆకుల అడుగు భాగాన ట్రైకోకార్డ్ ముక్కల్ని జత చెయ్యాలి. గుడ్ల నుంచి వచ్చే గులాబీ రంగు పిల్ల పురుగులు వెనువెంటనే మొగ్గ లేక కాయలోనికి ప్రవేశించడం వల్ల పిచికారీ మందుల ద్వారా పురుగు నియంత్రణ కష్టమవుతుంది. పొలంలో రాలిపోయిన మొగ్గలు పిందెలు పగలకుండా ఉండిపోయిన గుడ్డికాయలు ఏరి నాశనం చెయ్యాలి. ప్రతి తీతలు అయిపోయిన తరువాత అధిక ఎరువులు వాడి నీటి తడులిచ్చి పంటకాలం పొడిగించరాదు. నష్టపరిమితి దాటినప్పుడు అంటే మొక్కల్లో 10 కాయలకు 2 లార్వాలు కనిపిస్తే లీటర్ నీటికి థయోడికార్ప్ 1.5 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చెయ్యాలి. లేకపోతే 120 రోజులు దాటిన పంటలో సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులైన సైపర్మెత్రిన్ 25% ఈసి 1 మిల్లీలీటరు లాండా సైహలోత్రిన్ 5% ఈసి 1 మిల్లీలీటర్ను పిచికారీ చేసి కొంత మేరకు నష్టం తగ్గించుకోవచ్చు. పంటకాలంలో సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులు 1 లేక 2 సార్లు అది అవసరాన్ని బట్టి మాత్రమే పిచికారీ చెయ్యాలి. పచ్చపురుగు తెల్లదోమ సోకినప్పుడు సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులు పిచికారీ చెయ్యరాదు. మందు ద్రావణాన్ని సిఫారసు చేసిన మోతాదులో సిఫారసు చేసిన సస్యరక్షణ పరికరాలతో సరైన పద్ధతిలో పిచికారీ చెయ్యాలి. అప్పుడే సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా మనం అనుకున్న ఫలితాలు వస్తాయి. వీలైనంత వరకు రైతులు కాయతొలుచు పురుగుల నియంత్రణ కోసం నిపుణుల సలహాలు సూచనల ప్రకారం సమగ్ర సస్యరక్షణ పద్ధతులు ఆచరించాలి. సమగ్ర సస్యరక్షణే ప్రతి రైతుకు శ్రీరామరక్ష.